Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరిగి టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చిన శిల్ప చక్రపాణి రెడ్డి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్ళినట్లే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలను వింటే ఎవరికైనా అలాంటి అభిప్రాయాలే ఏర్పడతాయి. దీనికి తోడు పార్టీ నాయకులతో వర్క్షాప్లను నిర్వహిస్తూ వస్తున్నారాయన. 175కి 175 స్థానాలను సాధించి తీరాల్సి ఉంటుందంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉండేలా ప్రణాళికలను వేసుకుంటోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కాన్సెప్ట్తో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను కలుసుకుంటున్నారు. తన హయాంలో చోటు చేసుకునే అభివృద్ధిని ఏకరవ పెడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ యువకళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది యాత్ర. ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల నుంచి వలసలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. టికెట్ దక్కే అవకాశం లేని సిట్టింగ్ శాసనసభ్యులు, ఆశావాహులు ఇతర పార్టీల వైపు చూపులు సారిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. నెల్లూరు రూరల్, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇతర పార్టీల్లో టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం శాసనసభ్యుడు శిల్ప చక్రపాణి రెడ్డి కూడా అదే జాబితాలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆయనకు మరోసారి టికెట్ దక్కే అవకాశాలు లేవని, ఫలితంగా తన సొంత గూటికి చేరుకుంటారనేది వాటి సారాంశం. దీనికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. టీడీపీ కండువాను కప్పుకోవడం ఇక లాంఛనప్రాయమేననే ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా శిల్ప చక్రపాణి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ ఫిరాయించబోతున్నానంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. తాను టీడీపీలో చేరతానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు శాసనమండలి సభ్యత్వాన్ని త్యాగం చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చానని గుర్తు చేశారు. మళ్ళీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రి పదవి రావచ్చు రాకపోవచ్చని, పదవులు తనకు ముఖ్యం కాదని వివరించారు. వైఎస్ జగన్ ఓ గొప్ప మాస్ లీడర్ అని శిల్ప చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రజల్లోకి వస్తే ఎవరూ తట్టుకోలేరని అన్నారు. లక్షలాది మందిని కదిలించగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని, తీరిక లేకుండా గడుపుతున్నారని అన్నారు. ఒక్కసారి ఆయన పూర్తి స్థాయిల్లో ప్రజల్లోకి రావడం అంటూ జరిగితే ఆ ప్రభంజనాన్ని ఎవరూ తట్టుకోలేరని అన్నారు.